పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, చింతపండు గుజ్జు కొద్దిగా, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేపిన వేరుశనగలు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, ఇంగువ, నూనె. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ రైస్ మిశ్రమం తయారు చేసుకుందాం. ఒక బౌల్లో రైస్ని తీసుకొని అందులో కొద్దిగా చింతపండు గుజ్జును వేసి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలపండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక్కో స్పూన్ చొప్పున వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, వేపిన వేరుశనగ పలుకులు వేయాలి. ఎండుమిరపకాయ మీ కారానికి తగినట్టు వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు వేయాలి. పసుపు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని రైస్లో వేసి బాగా కలపాలి. అంతేనండి, వేడివేడి పులిహోర రెడీ. ఇంకా లేటెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.